నమస్కారం. పరమాత్మ ప్రత్యక్షంగా కనిపించకపోయినా ప్రకృతి రూపంలో ప్రతి క్షణం మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాడు. ప్రకృతి మన దైవం. ప్రకృతిని పూజిద్దాం, ప్రేమిద్దాం, పరిరక్షిద్దాం. అయితే ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి చోట జరుగుతున్నదేంటి? ప్రకృతిలో భాగమైన ప్రతి ఒక్కరూ ప్రకృతి పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం కారణంగా అనేక రకాల విపత్తులు, విషాదాలు ప్రతి చోట ఏదో ఒక రూపంలో సంభవించడం చూస్తూనే ఉన్నాం. అయినా ఈ ప్రకృతిని జయించడం, అవధుల్లేని అభివృద్ధిని సాధించడం కొన్ని వందల ఏళ్లుగా అన్ని సమాజాలకు ఒక అలవాటుగా, అదే ఆదర్శంగా మారిపోయింది. కోరికలే అన్ని అనర్థాలకు మూలమని బుద్ధుడు నుండి స్వామి వివేకానంద వరకు ఎందరూ చెప్పినా ఈ కోరికలను తీర్చుకోవాలి, సంతృప్తి పడాలి అని చేసే ప్రయత్నాలను ఈ మనుషులు ఏమాత్రం మానడం లేదు. ఈ కోరికల విషవలయం ఎలాంటిదంటే, కోరికలు ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి. ఆ కోరికలను అలా తీర్చుకుంటూనే పోవాలి. అవి ఆగిపోవడం అంటూ ఇక ఎప్పటికీ ఉండదు. ఈ కోరికలన్నీ ప్రకృతి సంబంధమైన భౌతిక వస్తువుల చుట్టూ తిరుగుతాయి. అందుకోసం భౌతిక వస్తువులు ఎడాపెడా ఉపయోగించాలి. ఇలా మన కోరికల దాహానికి ప్రకృతి మనిషికి దాసోహం అవ్వాలి. తత్ఫలితం కోరికలు తీర్చుకునే క్రమంలో కోట్ల కొద్దీ జీవరాశులు, అంటే జంతువులు, పక్షులు, వృక్షాలు, వనరులు ఇలా అన్నీ అంతరించినా పర్వాలేదు. ఈ ప్రగతి మాత్రం ఆగకూడదు. ఇదే ఇప్పుడు చేస్తున్నది. పైగా అలా అంతరించిపోతున్నా ఇదేదో ప్రగతికి సూచికలా చూస్తున్నాం తప్ప ఈ వినాశనాన్ని ఏమాత్రం గ్రహించడం లేదు. ఈ జరుగుతున్న నష్టాన్ని ప్రకృతి ప్రేమికులైన వారెవరైనా ప్రశ్నిస్తే వారు ప్రగతికి, అభివృద్ధికి వ్యతిరేకులుగా చూస్తున్నాం. అసలు ఈ ప్రమాదకరమైన ప్రకృతి నాశక ధోరణిని మన జాతిపిత మహాత్మా గాంధీ ఆనాడే ప్రశ్నించారు. అహింస, సత్యం గురించే కాదు, ప్రకృతి సంరక్షణ, పర్యావరణ రక్షణ పట్ల మనం ఎలా ఉండాలో ఆయన ఆచరించి మరీ చూపించారు. ఈ ప్రకృతి మన అవసరాలను తీర్చడానికే ఉంది, అంతేగాని మన దురాశను, అవధుల్లేని కోరికలను తీర్చడానికి కాదు అని ఘంటాపదంగా ఆనాడే ఆయన చెప్పారు. ఇది ఆయన మానవాళికి ఇచ్చిన మహోన్నతమైన అమూల్య సందేశం. అందుకనే ఆయన మితిమీరిన వస్తు వినిమయాన్ని, పారిశ్రామికీకరణను ఆ రోజుల్లోనే వ్యతిరేకించారు. భారతీయ ఆత్మ మన గ్రామాల్లోనే ఉందన్నారు. గ్రామ స్వరాజ్యం అన్నారు, గ్రామాల అభివృద్ధి నిజమైన అభివృద్ధి అన్నారు. సుప్రతీయ దైవత్వం, స్వచ్ఛ భారతం, స్వదేశీ, స్వావలంబన అని ఎలుగెత్తి చాటారు. కానీ పాశ్చాత్య దేశాలను ఆదర్శంగా తీసుకున్న, పాశ్చాత్య భావాలను వంట పట్టించుకున్న చాలామంది ఆనాటి నాయకులకు, మేధావులకు అది రుచించలేదు. ఆయన చెప్పిన విషయాలన్నీ తేలిగ్గా తీసుకున్నారు. కానీ ఆయన మాత్రం తను చెప్పిన దానికి కట్టుబడి ఆదర్శవంతమైన నిరాడంబరమైన జీవన విధానాన్ని జీవితాంతం అనుసరించి చూపారు. ఆ తర్వాత కాలంలో కూడా ఆయన ఆలోచనలకు కాలం చెల్లిందన్నట్లే మాట్లాడేవారే తప్ప అర్థం చేసుకున్న వారెవరూ లేరు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఎలా మారిపోతున్నాయో అందరికీ బాగా తెలిసి వస్తుంది. మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఇఎఫ్ షూమేకర్ అనే గొప్ప రచయిత రాసిన స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే గ్రంథం ఆ తర్వాత తరంలో ఎందరో మేధావుల, శాస్త్రవేత్తుల ఆలోచనల్ని ఒక కుదుపు కుదిపింది, కళ్ళు తెరుచుకునేలా చేసింది. కనీసం ఇప్పుడైనా మనం గాంధీ చెప్పిన బాటలు మన జీవన విధానాన్ని మార్చుకోవలసిన తరుణం వచ్చింది. మహనీయులు ఎందరో దూరదృష్టితో చెప్పిన మాటల్ని ఎప్పుడూ మనం గౌరవించాలి, ఆచరించాలి. ఇలా ఎందరో మహనీయులు ముందు చూపుతూ చెప్పిన మాటల్ని ఈ ప్రస్తుత సమాజం ఇకనైనా అనుసరించకపోతే మహావిపత్తు మున్ముందు పొంచి ఉంది. అంతా మన స్వయంకృతం అయి తీరుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త.